తమ పంచాయతీ సమస్యలపై అధికార నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్మవరం మండలం ఉప్పినేసనపల్లి గ్రామ సర్పంచ్ ఈరోజు అధికారులు ఎదుట నిరసన కలం వినిపించారు. వివరాల్లోకి వెళ్తే ఈరోజు ధర్మవరం మండల సర్వసభ సమావేశం ధర్మవరం పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరుగుతున్న సందర్భంగా ఉప్పినేసనపల్లి సర్పంచ్ ముత్యాలప్ప మాట్లాడుతూ, గత 15 రోజుల క్రితం తన పంచాయతీ పరిధిలో బలమైన గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, ఆ రోజు నుండి నేటి వరకు విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్తును పునరుద్ధరించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా బలమైన గాలులకు పంటలన్నీ నేలవాలి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పటి వరకు పంట నష్ట పరిహారాన్ని సరిగ్గా అంచనా వేయకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, వెంటనే నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ సమస్యలపై నిరసన కలం వినిపించాడు. పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసి పై అధికారులకు పంపించి అక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం. పంట నష్టం పరిహారం వెంటనే రైతులకు ఇవ్వాలి, ఆర్టికల్స్ వాళ్ళు స్పందించి ఈ యొక్క రైతులకు న్యాయం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం. ఉప్పినేసనపల్లి పంచాయతీలో మొత్తం విద్యుత్ ఫోన్లు ట్రాన్స్ఫర్లు చాలా పడిపోయినాయి. పడిపోయిన తర్వాత ఇంతవరకు విద్యుత్ అధికారులు కనీసం పంచాయతీ తాగునీరు కుక్క కనెక్షన్ ఇవ్వమంటే అంటే మా దగ్గర డబ్బులు మీరు ఇచ్చేదానికి లేదని చెప్తే సర్వీస్ వైర్లు వేసుకొని అక్కడ ఉండే మా యొక్క పంచాయతీ వర్కర్లు కనీసం సర్వీస్ వైర్ వేసుకొని నీళ్లు సప్లై చేస్తున్నాం, కానీ ఇంతవరకు కూడా ఆ విద్యుత్ అధికారులు స్పందించలేదు. విద్యుత్తును పునరుద్ధరించకపోవడంతో గ్రామంలోని పంచాయతీ బోరు సైతం పనిచేయడం లేదని, దీంతో గ్రామస్తుల త్రాగునీటి అవసరాల కోసం సుదూర ప్రాంతాల నుండి నీటి ట్యాంకర్లను తెప్పించామని, వాటికి అవసరమైన బిల్లులను పంచాయతీ సెక్రటరీ వద్దకు వెళ్లి అడగ్గా పంచాయతీలు నిధులు లేవంటూ సమాధానమిచ్చాడని ముత్యాలప్ప ఆవేదన చెందాడు. పక్క మళ్ళా జనరేటర్ వేసుకొని జనరేటర్ బిగించుకొని బట్టి ఆ యొక్క 45 ట్రాక్టర్లు మేము 3 ఊర్లకు సప్లై చేసినాం, కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి బిల్లులు కానీ సెక్రటరీని అడిగితే మా దగ్గర ఫండ్స్ లేవని అంటున్నారు.